సబ్జెక్ట్గా వస్తే కనుక చరణ్ ఉండటం అప్రోప్రియేట్. ఎనీ హీరో మ్యాచ్ అవుతారు, ఎనీ హీరో క్యాన్ డెలివర్ ది ఈ టైప్ ఆఫ్ చాలా చక్కగా చేయగలరు చాలామంది యాక్టర్లు. కానీ చరణ్ ఎందుకు ఉండాలి అని అంటే రేపు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ మా ఇద్దరి మధ్య ఉన్న తండ్రి కొడుకుల అనుబంధం ఈ సినిమాలో ఒక రకంగా మీరు చూస్తే కనుక అర్థమవుతుంది. ఈ సినిమాలో మేమే తండ్రి కొడుకులం కాదు, అలాగని గురు శిష్యులు ఏం కాదు, అలాగని ఆత్మీయ అనురాగాలు పంచుకున్న వాళ్ళు ఏం కాదు, కానీ ఒక అతీతమైనటువంటి ఒక ఫీలింగ్ ఉంటుంది. అది మా ఇద్దరి మధ్య ఆ కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది. అది బలంగా నమ్మిన కొరటాల శివ ఇది చరణ్ ఉంటేనే బాగుంటుందని గట్టిగా పట్టుపట్టడం, అది ఇలా జరగటం, అది ఇప్పుడు సినిమా చూస్తుంటే కనుక అది 100% పండిపోయింది. పండిపోవడం కాదు, చూసే ఆడియన్స్ కూడా రేపొద్దున చాలా హృదయంగా అనిపిస్తుంది, గుండెలు హత్తుకుపోయేలా ఉంటుంది. అసలు మీరు చెప్తుంటేనే ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆతృతగా ఉంది మాకు. అండ్ ఇద్దరిని అంటే రెండు స్టార్స్ని ఒకే ఫ్రేమ్లో సెట్ చేయాలంటే అదొక పెద్ద టాస్క్ అండి. ఒక పెద్ద మెగాస్టార్ గారు, మెగా పవర్ స్టార్ ఇద్దరిని సెట్కి పిలిచినప్పుడు ఎలా అనిపించేది మీకు? అంటే సెట్ నుంచి యాక్షన్ రండి ఇప్పుడు చెయ్యాలి సీన్. అంటే అసలు అంటే నాకు చిరంజీవి గారితో ఫస్ట్ షెడ్యూల్ నుంచే అంటే దట్స్ హిస్ స్టైల్ యాక్చువల్లీ. అంటే సార్కి ఎక్కడో తెలుసు, ముందు కథ చెప్పడానికి వచ్చినప్పుడు కూడా ఎవరైనా సరే నేను ఇప్పుడు కదా ఇప్పుడో ఒకసారి గమనించాను నేను రాగానే ఫస్ట్ మనకి ఎవరైనా వచ్చి కథ చెప్పాలి సార్కి, సార్ ఫీలింగ్ ఎలా ఉంటుంది, మన మాకు ఎలా ఉంటుంది, మా మెగాస్టార్ స్క్రీన్ మీద చూసి మెగాస్టార్ అక్కడ ఉన్నారు, హీ నోస్ దాట్ ఆ చిన్న అన్కంఫర్ట్ వాళ్ళకి ఒకసారి బెదర్ ఉంటుంది. దాన్ని అసలు మొత్తం మర్చిపోయేలా ఫస్ట్ ఆ కాఫీ వచ్చేలోపు విల్ బ్రేక్ ద ఐస్ చాలా అంటే కంఫర్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను 100%. నేను కూడా ఇక్కడికి వస్తూనే అది అబ్జర్వ్ చేశాను.